వైసీపీ ఆపరేషన్ స్పీడప్, ఆ రెండు పార్టీలకు భారీ దెబ్బే. వైసీపీ మడిగట్టుకుని కూర్చోడానికి సిద్ధంగా లేదని తేలిపోయింది. అది రాజకీయ పార్టీయే. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ అన్ని పార్టీలు వాటిని పాటిస్తేనే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. అక్కడికి జగన్ అధికారంలోకి వచ్చాం కదా అని విపక్ష ఎమ్మెల్యేలకు గేలం వేయడం లేదు. ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని చెప్పేశారు. ఎవరు తన పార్టీలోకి వచ్చినా ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలని షరతు పెట్టారు. అయితే ఇతర పార్టీ నాయకులను తీసుకునే విషయంలో మాత్రం జగన్ అలాంటి నిబంధనలు పెట్టుకోదలుచుకోలేదు. వారిని వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా వైసీపీని బలోపేతం చేసుకోవాలని, స్థానిక ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక బలమైన నాయకులను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా జగన్ ఏపీలో వైసీపీని పటిష్టం చేయదలుచుకున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీలలో ఉన్న బలమైన నాయకులకు గాలం వేస్తున్నారు. బీజేపీ నుంచి జనసేన తరఫున తాజా ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు పచ్చజెండా ఊపేశారని టాక్. ఆయన కనుక వస్తే పార్టీ బలం పెరగడమే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు ఖాయమని లెక్కలేసుకుని మరీ తీసుకొస్తున్నారని సమాచారం. దసరా పండుగ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మరీ ఆకుల వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్. ఇదే విధంగా జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా టాక్. వారిని చేరదీయడం ద్వారా అక్కడ పార్టీని గట్టిపరుచుకోవడమే కాకుండా జనసేన లేకుండా చేసినట్లవుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చిన టీడీపీకి క్షేత్రస్థాయిలో బలముంది. ఆ సంగతి జగన్కి బాగా తెలుసు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలపైన ఇప్పుడు వైసీపీ చూపు పడిందని అంటున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమ్ముళ్లకు పదవులు దక్కలేదు. అలా అసంతృప్తితో ఉన్నవారిని ఆకట్టుకుని ఫ్యాన్ నెడకు చేర్చడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. ఇక ఏపీలో కోస్తా, గోదావరి జిల్లాల్లో ఈ రకమైన ఆపరేషన్ వైసీపీ వేగవంతం చేసిందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురు లేకుండా పోతుంది. అదే సమయంలో టీడీపీకి కాపు కాసేవారు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వైసీపీ తలుపులు బార్లా తెరిచిన వేళ పసుపు శిబిరం వణుకుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.